బనానా పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాల్లో గుర్తొచ్చే ప్రాంతం అతిపెద్ద మార్కెట్కు కేర్ ఆఫ్ అడ్రస్ అలాంటిది ఇప్పుడు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు తయారైంది పరిస్థితి ఇంతకీ అంతరాష్ట్ర అరటి మార్కెట్కు గతి గతిపట్టింది దేశంలోనే అతిపెద్ద అరటి మార్కెట్ గా పేరు పొందింది అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం ఇక్కడ బిజినెస్ నిత్యం కోట్లలోనే సాగుతుంది రోజు సుమారు వంద గ్రామాల నుంచి అరటి గెలలు ఇక్కడకు తెస్తారు రైతుల నుంచి కొనుగోలు చేసి ఏపీ తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాలకు కూడా తీసుకెళ్తారు మార్కెట్కు వచ్చే అరటి గెలల్ని శుభ్రం చేసి ప్యాకింగ్ చేశాక వందల సంఖ్యలో లారీల్లో ఇతర ప్రాంతాలకు సరుకు వెళ్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే రావులపాలెం మార్కెట్ యార్డ్కు ఎంతో ఘన చరిత్ర ఉంది కానీ నిర్వహణ లోపంతో అదంతా ఇప్పుడు చెత్తకుప్పల పాలవుతోంది ఇక్కడ చెత్తను సేకరించి దూరంగా తరలించేందుకు కాంట్రాక్టర్ కూడా ఉన్నాడు కానీ ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది దాని నుంచి వచ్చే దుర్గంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక వర్షం కురిసిందంటే వేరే చెప్పాలా ఎక్కడి నీరు అక్కడే ఉండిపోయి దోమలు స్వైర విహారం చేస్తున్నాయి సరుకు అమ్ముకునేందుకు వచ్చిన రైతులు నానా పాటలు పడుతున్నారు ఆరోగ్యంగా వచ్చి అనారోగ్యాలతో ఇంటికెళ్తున్నారు డ్రైనేజీ కారణంగా మార్కెట్లో అమ్మకాలు సాగించలేక బయట రోడ్ల పక్కన గెలలు అమ్ముకోవాల్సి వస్తోంది చెత్తను ఎత్తకపోయినా క్లీనింగ్ పేరుతో లక్షల్లో బిల్లులు మార్చుకుంటున్నారు మార్కెట్ యార్డులో కనీస సౌకర్యాలు రైతులకు కల్పించలేదనడానికి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని లొసుగులు బయటకొస్తాయని అంటున్నారు రైతులు